ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దించడమే లక్ష్యమన్నారు సిపిఐ జాతీయ నేత నారాయణ. యుద్ధాన్ని కూడా స్వార్థం కోసం రాజకీయం చేసే స్థాయికి దిగజారని ఆరోపించారు ఆయన. ఢిల్లీలో జరుగుతున్న సిపిఐ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో ఈ అంశం మీద ఎక్కువగా చర్చ జరుగుతోందన్నారు నారాయణ. బీజేపీ వ్యతిరేక శక్తుల్ని ఏకతాటిపైకి తెచ్చే ప్రయత్నం కొనసాగిస్తామన్నారు. మోదీ మతతత్వాన్ని రెచ్చగొడుతున్నారని, రాజ్యాంగ వ్యవస్థల్ని ధ్వంస చేస్తున్నారని మండిపడ్డారు ఆయన. నరేంద్ర మోడీ అన్ని రకాల నైతిక విలువల్ని దిగజార్చి చివరికి యుద్ధాన్ని సైతం స్వార్థానికి ఉపయోగించే స్థాయికి దిగజారిపోయాడు. ఒకవైపు కమ్యూనిజాన్ని రెచ్చగొడుతూ ఉన్నాడు, రాజ్యాంగం ధ్వంసం చేస్తున్నాడు, రైఫిల్ లాంటి కుంభకోణాన్ని బయట రానియకుండా ఆపడానికి ప్రయత్నిస్తున్నాడు. మరోవైపు ఆ వెలికి తీసుకొస్తే ఆ తీసుకొచ్చిన దాని మీద కేసు పెట్టాలని బ్లాక్మెయిల్ చేస్తూ ఉన్నాడు. అసలు డాక్యుమెంట్ దొంగిలించారని చెప్తున్నాడు. డాక్యుమెంట్స్ ఉంటే కదా దొంగిలించడానికి, ఉన్నాను ఒప్పుకోవాలి కదా, ఒప్పుకో న్యాయమైన తెలియాలి కదా. ఇవన్నీ చూస్తున్నప్పుడు కేవలం బ్లాక్మెయిల్ ద్వారా అట్లా మీడియాని, రాజకీయ నాయకుల్ని, ప్రతిపక్ష పార్టీలని బ్లాక్మెయిల్ చేసి బతకాలని ప్రయత్నిస్తాడు కాబట్టి ఇలాంటి ప్రభుత్వం ఉండడానికి వీల్లేదని చెప్పేసారు. దాంతో బీజేపీ వ్యతిరేక శక్తుల్ని ఒక